వెల్కమ్ టు నాలెడ్జ్ గైడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి డిఎల్డీ డిఎల్డీ అంటే డిజిటల్ లాగిన్ డిజైన్ డిఎల్డీ అనేది ఎక్కువగా దీంట్లో ఏం చేస్తారంటే సర్క్యూట్ల గురించి డిస్కస్ చేసే టాపిక్స్ అండ్ ఆర్ నార్ నైన్ గేట్స్ ఇవన్నిటి గురించి తెలియజేస్తాం ఇవన్నీ బైనరీ వర్కింగ్ తోడు ఉంటుంది మనకు మెమొరీ క్యాష్ అనేది తెలిసి ఉంటుంది మెమొరీ రిజిస్టర్ సిపియూలో ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి ర్యామ్ రోమ్ ఇవన్నీ మెమోరీ స్టోరేజ్కి అంతా వెళ్ళిపోతాయి అయితే వీటిని అన్నిటినీ మొత్తం క్యారీ చేసేది ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మనకు తెలిసిన ప్రాసెసర్ అయితే దాంట్లో మెమొరీ క్యాపబులిటీ స్టోరేజ్ ఎట్లా జరుగుతుంది అనేది ఈ యొక్క డిజిటల్ లాగిన్ డిజైన్ సర్క్యూట్స్ జీరో వన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ మనకు బైనరీ కోడింగ్ అనేది మన హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అది అసెంబుల్ చేసుకొని ఆ అసెంబుల్ అనేది కంపాలరీ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తూ మిషన్ కోడింగ్కి అనుకూలంగా మార్చి మనం అనుకున్న కంప్యూటర్ యొక్క మిషన్ కోడ్లో ఉన్నట్టు మెమొరీలో ఉన్నట్టు టార్గెటెడ్ ప్రోగ్రామ్కి రీచ్ అయ్యేలాగా దాని యొక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆ పనిని జీరో వన్ జీరో వన్ అని ఆన్ ఆఫ్లలో బైనరీ కోడింగ్లలోకి మారుతుంది బైనరీ కోడింగే లేదు గ్రే కోడ్ కూడా ఉంది గ్రే కోడ్ అనేది కూడా ఇందులో యూజ్ చేస్తారు అయితే కొంతమందికి చాలా డౌట్ వస్తూ ఉంటుంది ఈ ఆన్ ఆఫ్ వెనుక పవర్ ఎక్కడి నుంచి అంటే దీని పవర్ అనేది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దాని నుంచి డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్సేషన్ అంటే ఏంటిదంటే అంటే ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ అయితే ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీలలో డిఫరెన్షియల్ ప్లస్ కోడ్ మాడ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది అది సిగ్నల్ని అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్గా కన్వర్ట్ చేస్తుంది ఎలాగంటే అనలాగ్ సిగ్నల్ అంటే ఎలక్ట్రికల్గా దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ న్యూక్లియస్ పవర్ అనేది ఎనర్జీని ఆటంకి ఉన్నటి ఒక కండక్టర్ కానీ సెమీ కండక్టర్లో రిలీజ్ చేసినప్పుడు ఇది అనలాగ్ సిగ్నల్ని ఈ యొక్క డిఫరెన్షియల్ ప్లెస్ కోడ్ మాడ్యులేషన్ అనేది మాడ్యులేట్ చేస్తుంది అంటే మాడిఫై చేసి దాన్ని డిజిటల్ సిగ్నల్గా జీరో వన్ బైనరీ కోడింగ్లో మారుస్తుంది కొన్ని సందర్భంలో గ్రే కోడ్గా కూడా వ్యవహరిస్తుంది అయితే ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కువగా తెలుసుకున్నది ఈ దీంట్లో బైనరీ కోడింగ్ గురించి జీరో వన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ మనకు మెమొరీ స్టోరేజ్ మెమరీ కేపబులిటీ గురించి మనం ఎలా సిగ్నల్ పాస్ అవుతుంది అనేది దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సెమీ కండక్టర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సెమీ కండక్టర్ అనేది ముందుగా స్టార్టింగ్లో మనం జర్మనీయం అనే దాన్ని వాడినాం జర్మనీయం అనేది చాలా వరకు మనం ఓల్డ్ ఓల్డ్ యొక్క పీసీబీలో కానీ డిజిటల్ సర్క్యూట్ బోర్డులో పీసీబీలో వాడేది ఇప్పుడు మనం దేంతో వాడుతున్నాం ఇప్పుడు ఎక్కువగా ఎడార్లో ఉన్నట్టు ఇసుక లాంటి దానిని మనం మెల్ట్ మనం కొన్ని డిగ్రీ సెల్సియస్లో దానిని వేడి చేసి దాని నుంచి సిల్కాన్ని మనం గ్రహించడం జరుగుతుంది ఈ విధంగా గ్రహించిన దానితోటి మనం మనం కావాల్సిన ప్రాసెసర్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని డిజైన్ చేసుకుంటున్నాం అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో చూసుకుంటే అంటే దీంట్లో అన్ని జీరో వన్ జీరో వన్ అనే స్టోరేజ్ని మనం ఇన్స్ట్రక్షన్ చేసుకోబడ్డది అంటే మనం ఇన్స్ట్రక్ట్ చేసుకున్నాం దాని డెసిమల్ నెంబర్ని మనం బైనర్ కోడ్గా మారుస్తున్నాం ఈ విధంగా మనకు బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి నాట్ ఉంటాయి ఇవన్నీ డిజిటల్ లాగింగ్ డిజైన్ సర్క్యూట్ బోర్డులో స్టడీ చేసుకున్నప్పుడు పెరుగుతుంది దీంట్లోనే అన్నలాగ్ సిగ్నల్ సిగ్నల్స్ గురించి డిజిటల్ సిగ్నల్స్ గురించి తెలుస్తాయి అన్నలాగ్ అనేటి అన్నీ మెకానికల్గా వర్క్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా ఎల్ మెకానికల్ ఎలక్ట్రికల్గా వన్ చేస్తుంది డిజిటల్ సిగ్నల్స్ అనేటివి ఇవి కన్వర్ట్ చేసుకుంటాయి అనలాగ్ సిగ్నల్ని సిగ్నల్స్ అన్నిటినీ వీటికి ఉన్నటి ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఆధారంగా మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీని అన్నిటినీ వీటిని డిజిటల్లో కన్వర్ట్ చేసుకుంటుంది అది ఎలా జరుగుతుంది అనేది మెమొరీ క్యాపబులిటీ ఆఫ్ స్టోరేజ్ ఇదంతా డిస్కస్ ఈ టాపిక్ అంత సో మెయిన్గా ఇందులో కంప్యూటర్లు కానీ ఏ ఆపరేటింగ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కానీ డిజిటల్ సర్క్యూట్లో ఉండే ప్రతిదీ మెమొరీ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ జీరో వన్ అనేది ఒక యాడిషన్ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ ఇంకా మల్టిప్లికేషన్ లాంటి ఎన్నో కో మనకు తెలియలేని క్యాలిక్యులేషన్ అన్నిటిని ఇది మిషన్ కోడ్ ఆధారంగా చేసుకుంటుంది ఈ మిషన్ కోడ్కి కొన్ని అసెంబుల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ అసెంబుల్ లాంగ్వేజ్ మిషన్ కోడ్లోకి తీసుకెళ్తుంది మిషన్ కోడ్ మ్యాక్ అనుకుంటా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ఆధారంతో ఇవన్నీ ఇకీ మూలస్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్లో ఇవన్నీటికి ఒక ఆర్డర్ ఉంటుంది ఈ ఆర్డర్ ప్రకారమే ఈ యొక్క పద్ధతిలో ఇవన్నీ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా తెలియనిది ఏంటి అంటే మనకు కంప్యూటర్లో రెండు రకాల మెమరీలు ఉంటాయి ప్రైమరీ మెమోరీ సెకండరీ మెమొరీ వాల్టైల్ అంటే ర్యామ్ ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అడ్డదిడ్డంగా ఇది ఏదైనా మెమొరీని యాక్సెస్ చేసుకోగలదు ఎస్ఆర్ ర్యామ్ డి ర్యామ్ ఉంటుంది నాన్ వాలటల్ రోమ్ అనేది పి ఈరోమ్ ఈ రోమ్ డబల్ఈపి రోమ్ వీటికి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ పిన్లు ఉంటాయి పిన్ల డిఫరెన్స్ వల్ల సైజ్ డిఫరెన్స్ స్టోరేజ్ డిఫరెన్స్ వల్ల వీటికి ఈ పేరు ఉన్నది సెకండరీ వచ్చేసి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మనం పూర్వం చూసుకుంటే మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనేది ఎక్కువగా క్యాసెట్లలో వాడేది మ్యాగ్నెటిక్ టేప్ దానికన్నా ముందు పోనోగ్రాఫీలో వాడేది పోనోగ్రఫీలో డిస్క్లలో మ్యాగ్నెటిక్ టేప్ అనేది యూజ్ చేసేది మ్యాగ్నెటైజేషన్ మిక్చర్స్ తోడి దాంట్లో కొన్ని ఒక అల్యూమినియం ప్లేట్ని ఆధారం చేసుకొని లాగా తయారు చేసుకొని మ్యాగ్నెటిక్స్ నెంబర్ ఆఫ్ అటాచ్ చేసుకొని దాంట్లో టార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న టార్క్ అనేది యాక్చువేట్ ఆమ్ అని యాక్చువేట్ ఆమ్ అనేది ఆ డిస్క్లో ఉన్నట్టు యాక్చువేట్ ఆమ్ అనేది ఆ డిస్క్ని మ్యాగ్నటైజ్ రీడింగ్ని బైనరీ కోడ్లో రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది దానితోటి రీడింగ్ జరుగుతుంది కొన్ని సీడీలు డివిడీలు వీటిలో లేజర్ రీడింగ్ అనేది జరుగుతాయి వీటిలో కూడా బైనరీ కోడింగ్ అబ్జర్వేషన్ వీటిని ఆప్టికల్ స్టోరేజ్ అంటారు సీడీ డివిడీ బ్లూరే ఇంకా ఫ్లాష్ స్టోరేజ్ అంటే పెన్ డ్రైవ్ మెమొరీ కార్డు ఇవి పర్మనెంట్గా సెకండరీ మెమోరీ కిందకి వచ్చే కేటగిరీస్ వీటికి స్టోరేజ్ అనేది ఎప్పుడు వేసుకున్నా మనకు పర్మనెంట్గా ఉంటుంది కానీ ఈ ర్యామ్ మాత్రం టెంపరీగా ఉంటూనే మనకు కావాల్సిన కరెంట్ ఉన్నంతసేపు అది మెమొరీని అబ్జర్వ్ చేసుకుంటుంది కరెంట్ పోయినాక అందులో ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అంటే ఏడు నుంచి స్టార్ట్ చేసిందని రోమ్ అనేది రీడ్ చేసుకుంటుంది రీడ్ ఓన్లీ మెమోరీ ఏంటి కరెంటు వేయక ఏడ మొదలు గురించి చూసుకుంటుంది ర్యామ్ అనేది మొత్తం కరెంటు వేయాక మళ్ళీ మెమోరీ స్టార్టింగ్ నుంచి తీసుకొస్తుంది అందుకే కొన్ని వర్కింగ్ చేసేటప్పుడు సేవ్ చేసుకొని పెట్టుకోవడం చేస్తే ఈ రోమ్ అనేది ఎక్కడ అతను పనిచేసిందో దాన్ని ఆ డిస్క్ వెళ్ళి స్టోరేజ్ చేసేస్తుంది ఇప్పుడు మనకు ఎట్లా అంటే మనం మనకు ఒక వంద కోట్లు ఆస్తుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క కాడ దాని స్టోరేజింగ్ అనేది టెంపరీగా కొన్ని ఈజీగా కొన్ని మనం హ్యాండిల్ చేసే విధంగా ఆ డబ్బుని ఎట్లా కాపాడుకుంటాము ఆ విధంగా మెమొరీ అనేది ఆ విధంగా అది ఇన్స్ట్రక్షన్ చేసినట్టు చిన్న చిన్నగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నడుస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అదే ఈ బైనరీ వ్యాల్యూస్లో ఉంటాయి ఈ బైనరీ వాల్యూస్ అన్నింటిని అస్కీ కోడ్ అనేది తీసుకోబడుతుంది ఈ అస్కీ కోడ్ వాల్యూస్ అనేది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అనే ఈ మొత్తం సంస్థలన్నీ కలిసి నిర్మించిన కోడింగ్ సిస్టమ్ అన్నట్టు ఇందులో ఐఎస్ఓ అనే ఒకటి ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని కొన్ని అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం కోడింగ్స్ అనేవి జరిగి ఉంటాయి ఇలా సెట్ ఆప్ మెమొరైజ్ చేసుకుంటాయి అయితే ఫస్ట్ మనకు తెలిసినట్టు విషయం ఏంటంటే ఇవన్నిటికీ కొన్ని సూత్రాలు ఉన్నాయి వీటిని కొన్నిటిని ఏమని పిలుస్తామంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే మిషన్ కోడ్లో మొత్తం మిషన్ కోడ్ అనేది అబ్ అబాస్కస్ అబాస్కస్ ప్రక్రియతోటి నడుస్తుంది తర్వాత పాస్కల్ ల్యాండ్ పాస్కల్ అండ్ క్యాలిక్యులేషన్ అనేది పాస్కల్ ఇన్వెంటివ్ చేస్తుంది ఎవరి కోసం వాళ్ళ నాన్న కోసం తర్వాత అతను మ్యాటిక్స్ అడిషన్ అబ్స్ట్రాక్షన్ ఇంకా లాగరిథమ్స్ లాంటివి చేసుకోవడానికి అప్పట్లో దీన్ని అతను తయారు చేశాడు తర్వాత ఏం జరిగింది స్లైడ్ రోల్ అనేది రావడం జరిగింది ఈ స్లైడ్ రోల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి కొంతవరకు మల్టిప్లికేషన్ ఇంకా కొన్ని ఆల్గారిథమ్స్ లాగరిథమ్స్ ఆపరేషన్స్ చేయడం జరిగింది ఈ అడిషన్స్ సబ్స్ట్రక్షన్స్ మొత్తం ఆపరేటర్ని నడిపేందుకు స్లైడ్ రోల్ ఇచ్చింది తర్వాత ఎప్పుడైతే పద్దెనిమిది వందల ఇరవైలో ఈ చార్లెస్ బ్యాబేజ్ అనే వ్యక్తి తాను అనలిటికల్ ఇంజన్ అనే ప్రాజెక్టు ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి జీరో నుంచి నైన్ వరకు ఉన్నట్టు కొన్నింటిని ఒక అబాస్కస్ ప్రక్రియని అనాలిటికల్గా అనలైజ్ చేసి దాంట్లో ఇంజన్ ఆధారం చేసుకొని వాటిలో బైనరీ కోడింగ్ సెట్ ఆఫ్ ఫా క్రియేట్ చేసి ఒకవేళ క్యాల్కులేషన్ చేస్తే యాడిషన్ చేస్తే ఇలా రావాలి ఆన్సర్ అనేది ఫాస్టెస్ట్ ఫాస్ట్గా అందులో ఉన్నటి సర్క్యులర్ రొటేషన్స్ తోటి మనకు రిప్లై అనేది ఆన్సర్ ఇవ్వబడుతుంది తర్వాత ఈ అనలిటికల్ ఇంజన్ తర్వాత మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి అనేవాక్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ఇది ఏం చేస్తుంది మొత్తం ని న్యూమరికలైజేషన్ చేయడానికి వాడేవాళ్ళం ఇది మోర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో పెన్సిల్వేనియా పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఉన్నటి మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఆఫ్ ద యూనివర్సిటీలో పెన్సిల్వేనియాలో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో దీని గురించి జరిగింది మొత్తం ఇది యుఎస్ఏ ఆర్మీ కోసం జరిగిన ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ న్యూమరికల్గా టెక్నాలజీ డెవలప్ వచ్చినాక క్రమంలో ఈ ఎనాక్ అనేది ఈ ఎలక్ట్రిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ అనేది ఐబిఎం అనేదిగా పేరు రావడం జరిగింది ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్గా దీనిని నడుపుతూ పంచ్ కార్డ్ సిస్టమ్ మెమోరీ స్టోరేజ్ వచ్చింది ఈ ఎనాయాక్లో లార్జ్ మిషనరీస్ సెట్ ఆఫ్ కాంబినేషన్ జరిగాయి తర్వాత పద్దెనిమిది వేల వ్యాక్యూమ్ ట్యూబ్లతోటి వ్యాక్యూమ్ ట్యూబ్ కంప్యూటర్స్ వాడే ట్రాన్జిస్టర్లు వ్యాక్యూమ్ ట్యూబ్ ట్రాన్జిస్టర్లు రావడం జరిగింది దీంట్లో యానాడు లోడు బ్యాటరీ అనే కనెక్షన్లతోటి ఆ వ్యాక్యూమ్ ట్యూబ్ అనేది లైటింగ్ ఇస్తూ ట్రాన్జిస్టర్గా పనిచేస్తూ ఒక స్టోరేజ్ లాగా పనిచేసేది అప్పుడు జీరో వన్ని ఆ లైటింగ్ ఆన్ ఆఫ్గా వ్యాక్యూమ్ ట్యూబ్ ఆధారంగా గుర్తుంచుకునేవాళ్ళు

ట్రాన్జిస్టర్ అనేది ఒక చిన్న సైజులోకి రావడానికి జర్మనీయం అనే లోహం నుంచి తీసుకోబడింది ఈ జర్మనీయాన్ని మనం ఏం చేశామంటే ఇది ఎక్కువగా దీని యొక్క సెమీ కండక్టరిటీ యాక్టివిటీ చూపెట్లేదని సిల్కాన్ అనేది తీసుకోవడం జరిగింది అప్పుడు యానోడ్ క్యాథోడ్ పాసింగ్ అనేది దీనిలో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అనేది సెమీ కండక్టర్గా పనిచేసే గుణం ఉందని తెలుసుకున్నాక దీనినే ఇప్పటి వరకు మెమొరీ స్టోరేజ్లో ఈ ఐసీలలో వాడుతున్నారు తర్వాత ఈ పద్దెనిమిది వందల పదిలో ఇంటర్నెట్ గురించి ఒక మొదలు అని అంటే స్టార్టింగ్ అనేది జరిగింది కానీ మనకు ఇంటర్నెట్ అనేది పద్దెనిమిది వందల పదిలోనే దానికి ఒక వివరణ అనేది ఉన్నది పంతొమ్మిది వందల అరవై కల్లా మనం ఎలక్ట్రికల్ టెలిగ్రాఫీ అనేది యూజ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో మనం ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ అనేది యూజ్ చేసాం దాని ఆధారంగా ల్యాండ్ కేబుల్ అంటే ల్యాండ్ ల్యాండ్ కేబుల్ ఆధారంగా ఒక టెలిగ్రామ్ ఫోన్ కాల్స్ ఫోన్లో మనం మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్క వాడకు ఒక పోల్ ఆధారంగా పోల్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క వాడక ఆ పోల్స్లలో వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటూ టెలిఫోను సెండింగ్ చేసే టెలిగ్రఫీ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ వైర్ ద్వారా మనం ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది మెసేజ్ షేరింగ్ అనేది ఆ కాలంలో అలా జరిగింది తర్వాత జరిగింది కొన్ని సబ్మెరైన్స్ కేబుల్స్ వేసి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మనం తెలుసు కదా వైరింగ్ క్యాపబిలిటీలలో కాటేజ్ వైర్స్ అని కొన్ని ఆప్టికల్ వైర్స్ ఇప్పుడు ఆప్టికల్ వైర్స్ ఉన్నాయి కానీ అప్పుడైతే మనం చూసుకుంటే అన్గైడ్ వైర్స్ గైడ్ వైర్స్ అనేటివి కొన్ని ఉండేవి అప్పట్లో ఆ వైర్స్ని యూజ్ చేసుకొని మన కమ్యూనికేషన్ రేడియో సిగ్నల్స్ ఇవన్నీ యూజ్ చేసేవారు శాటిలైట్లు కూడా ఈ ఎలక్ట్రికల్ టెలిఫోన్ సిగ్నల్స్ని టెలిగ్రాఫ్ సిగ్నల్స్ని అప్పట్లో యూజ్ చేసేవారు తర్వాత మారుతున్న కెమెరా క్రమ క్రమంలో సబ్మారైన్ కేబుల్స్లో కూడా ఈ మార్పు వచ్చింది ఎప్పుడైతే సబ్మారైన్స్ సీ రూట్లలో ఆప్టికల్ కేబుల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాము ఇంటర్నెట్ స్పీ స్పీడింగ్ అనేది ఆప్టికల్ లైట్ ద్వారా ఒక అబ్జర్వేషన్ జీరో వన్స్ క్యాపబులిటీ చాలా ఎఫిషియంట్గా పెరిగింది దానికి చాలా వరకు ఎఫిషియెంట్ కొన్ని సంవత్సరాల వరకు నడిచే క్యాపబిలిటీ ఉందని తెలుసుకున్నాం అయితే ఇంటర్నెట్ షేరింగ్ అనేది మనకు ఎప్పుడు తెలిసిందంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్లు కలిసి ఒక కమ్యూనికేషన్ని ఏర్పరిచేస్తే దాంట్లో ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అనేది డెవలప్ అయిందని తెలుసుకున్నారు దానిని ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ని ఇంటర్నెట్గా షార్ట్ లో మనం పిలుచుకుంటున్నాం ఈ విధంగా మనకు ఈ విషయం అనేది ఒక క్యాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మధ్య లాగిన్ అనే మెసేజ్ని ఐదు వందల కిలోమీటర్లు ఉన్నట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెండ్ చేసినప్పుడు ఎల్ ఓ అనే వర్డ్స్ అక్కడికి వచ్చాయి తర్వాత ఇది ఇంకా బాగా ఇంటర్ కనెక్షన్ని ఇంకా కంప్యూటర్లో డెవలప్ చేశాక ఇవన్నిటిని సెండ్ చేసే ప్రక్రియ చాలా ఈజీగా కొన్ని సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని ప్రోగ్రామ్స్ను ఆదాయం చేసుకున్నారు ఆ కాలంలో అప్పుడు బాగా యూజ్ చేసిన ప్రోగ్రామ్స్ ఫాటాన్లు కోబాల్ ఈ బేసిక్ ఇవి సి ప్రోగ్రామ్స్ ఇవనేటివి ఉండేవి తర్వాత సి ప్లస్ ప్లస్ హై లెవెల్ లాంగ్వేజెస్గా జాబా ఇవి రావడం జరిగింది అంతకుముందు అసెంబ్లీ లాంగ్వేజెస్లలోనే కోడింగ్ అనేది ట్రా కంపాలైజేషన్ అనేది అక్కడికే మిషన్ కోడ్కు జరిగిపోయేది ఎప్పుడైతే ఎక్కువ వర్కింగ్ అనేది మనిషి కంప్యూటర్ మిషన్ కోడ్ని ఎక్కువ అర్థం చేసుకోవడం తెలిసిందో హై లెవెల్ లాంగ్వేజ్ జావా ఈ సి ప్లస్ ప్లస్ సియాస్ ఈ సి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ అయింది దీంతో మనం కంపాలేషన్ ఇంటర్మీడియట్గా ట్రాన్స్లేషన్గా కంప్యూటర్ భాషలోకి మార్చే పద్ధతిని మెమోరీ సెట్ చేసే వాళ్ళం అయ్యాం అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సెక్టర్లో డెవలప్ అవుతూ వచ్చింది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్గా చిన్న చిన్న కంపెనీలు ఎయిర్టెల్ లాంటి చిన్న చిన్న రిలయన్స్ కంపెనీ అని చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి రెండు వేలలో అలా స్టార్ట్ అయిన కంపెనీలే ఇప్పుడు పెద్ద కంపెనీలుగా నిలిచాయి నోకియా అమెజాన్ అమెజాన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దానిని అన్ని రకాలుగా వస్తువుల్ని అమ్మే ఒక మార్కెటైజేషన్గా అప్పట్లో ఉండే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తర్వాత టాటా కమ్యూనికేషన్ అనేది రావడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మనకు గూగుల్ అనేది పరిచయమైంది గూగుల్ కన్నా ముందు మనం ఎక్కువ యూజ్ చేసింది ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ దానికన్నా ఎక్కువ యూజ్ చేసింది ఈమెయిల్ ఈమెయిల్ అనేది ఎలక్ట్రానిక్ మెసేజ్ సెండింగ్గా ఎలక్ట్రానిక్ మెసేజ్గా ఈమెయిల్ అనేది ఫస్ట్ మెసేజ్ ట్రాన్స్మిటింగ్గా లాగా గాను ఇంకా ఒక సిగ్నల్గా సెండ్ చేసే ట్రాన్స్మిటర్ మెసేజ్ రిసీవింగ్లో ఈ ఈమెయిల్ని వాడారు తర్వాత గూగుల్ అనేది ఎప్పుడు కంపెనీ లాంటి పెద్ద పెద్ద వేసాయి ఇవన్నీ మార్పు జరిగింది రెండు వేల నాలుగులో ఫేస్బుక్ వచ్చింది రెండు వేల ఆరులో ట్విట్టర్ వచ్చింది ఎక్కువగా ఫేస్బుక్ వాల్యూ అనేది టూ థౌజండ్ ఫోర్ నుంచి చూసుకుంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు లెవెల్లో దాని యూజర్స్ ఉంటే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు దాని యూజర్స్ సంఖ్య ఇంకా అభివృద్ధి చెందడం జరిగింది వర్కర్స్ని పెంచుకునే అంత లెవెల్లోకి కంపెనీ యొక్క బ్రాంచెస్ డివైడ్ అయిపోయాయి తర్వాత రెండు వేల తొమ్మిదిలో వాట్సాప్ రెండు వేల పదిలో ఇన్స్టాగ్రామ్ రావడం జరిగింది అయితే ఇవి ముందు ముందు ఎదుగుతాయని తెలుసుకున్నటి మార్క్ జుగర్బర్గ్ ఫేస్బుక్ కంపెనీ ఓనర్ అయినట్టు సీఈఓ అతను ఈ వాట్సాప్ని ఇన్స్టాగ్రామ్ని తను కొనేసుకోవడం అంటే తన కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది తర్వాత వీటిని ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కల్లా వీటిని ఒక మెటా అనే ఒక ఫార్మేషన్ని క్రియేట్ చేయడం జరిగింది ఏదైనా మెటాలోకి వెళ్ళి అన్నీ చూసుకునే సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది ఈ విధంగా బ్రాడ్కాస్టింగ్ కమ్యూనికేషన్లలో మొత్తం చూసుకుంటే కమ్యూనికేషన్కి ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అనేది ఇంత పెద్దగా ఉండేది సో అబాస్కస్ నుంచి క్వాంటమ్ కంప్యూటర్ వరకు జరిగిన మార్పే ఈరోజు వాడుతున్న టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు మనకు తెలుసు ఇవన్నిటికీ మూలం మొత్తానికి కొన్ని మిషన్ కోడ్స్ ఈ మిషన్ కోడ్స్ అనేది ఎం ఫంక్షన్స్ ఆధారంగా పనిచేస్తాయి వీటిలో ఈఎఫ్ అనే ఫంక్షన్స్ ఉంటాయి అవి కొన్ని ఇన్స్ట్రక్షన్ కోడింగ్స్ తోటి నడుస్తాయి వీటిని అన్నిటిని డిజైన్ చేసింది ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా వీటిని డిస్కస్ చేసి తయారు చేసుకున్నారు ఒక పెద్దగా ఉండేటి కంప్యూటర్ని ఒక చిన్న సైజులోకి మార్చే డెవలప్మెంట్కి మనం ఇప్పుడు రావడం జరిగింది క్వాంటం కంప్యూటర్ అనేది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండులో వరకు మనం దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఫ్యూచర్లో ఇంతకన్నా హైలీ ఓలోగ్రాఫిక్ కంప్యూటర్స్ అంటే చేతిలో పట్టుకున్న అవసరం లేని కంప్యూటర్లు కూడా రావచ్చని కొంతమంది ఎక్స్పర్ట్స్ డిస్కషన్స్ అనేది జరగడం జరిగింది ఈ విధంగా టెక్నాలజీలో ఫైవ్ జీ టెన్ జీ అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం ఈ వివరాలని ఇవన్నీ ఒక మెంబర్ ఆఫ్ డిజిటల్ లాగిన్ సర్క్యూట్ తోటే పనిచేస్తాయి వీటికి పవర్ అనేది ఎస్ఎంపిఎస్ నుంచి వస్తుంది ఎస్ఎంపిఎస్కి పవర్ అనేది మన ఇంట్లో ఉన్నట్టు ఆల్టర్నేట్ కరెంట్ అల్టర్నేట్ కరెంట్కి డైరెక్ట్ కరెంట్ నుంచి వస్తుంది డైరెక్ట్ కరెంట్ అనేది థర్మల్ పవర్ స్టేషన్ కోల్ వాటర్ ఇంకా యురానియం ఇలాంటి థర్మల్ ప్లాంట్స్ను టైడల్ ప్లా పవర్ ప్లాంట్ ఇవన్నీ ఆదానం చేసుకొని పవర్ వస్తుంది కొన్ని బ్యాక్టరీస్తో నడుస్తాయి కొన్ని ఈ చెప్పినట్టు వాటరు ఎయిర్ విండ్ తోటి ఇంకా కొన్ని లిథియం బ్యాటరీస్ లిథియం బ్యాటరీస్ తెలిసే ఉంటుంది లిథియం జింక్ ఇవి బ్యాటరీస్ తోటి కొన్ని నడుస్తూ ఉంటాయి ఇలా డైరెక్ట్ కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్గా ఆల్టర్నేట్ కరెంట్ నుంచి ఎస్ఎంపీఎస్ ఎస్ఎంపిఎస్ నుంచి మదర్ బోర్డ్కి మదర్ బోర్డ్ నుంచి మెమోరీకి మెమోరీ నుంచి బైనరీ కోడ్కి బైనర్ కోడ్ అనేది అసెంబ్లర్ లాంగ్వేజ్ కన్వర్టర్ మిషన్ కోడ్గా మారి మళ్ళీ అది ఆన్ ఆఫ్గా తీసుకొని అది స్టోరేజ్లోకి మెమోరీ అడ్రస్ చేసుకొని అది ఎప్పటికప్పుడు చేసే ఆపరేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి దాంట్లో కూలింగ్ ఫ్యాన్ ఇన్సర్ట్ చేసి ఈ విధంగా దానిని మనం మల్టీ వర్క్గా మార్చుకొని మల్టీ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్స్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తున్నాం ఇంత పెద్ద టెక్నాలజీకి కారణం ఒక చిన్న అబాస్కస్ నుంచి క్వాంటమ్ కంప్యూటరే ఇవన్నిటికి మార్గదర్శకమయ్యాయి ఇది ఫ్రెండ్స్ క్యాలకులేషన్స్ ఇవన్నీ బాయ్ 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 సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Knowledge guy.